మాయారంభ ముప్పైనాల్గవ భాగం ఆ సమయాన అంతరిక్షాన పోతున్న రంభ ఆ ముగ్గురిని తిలకించి కిందకు దిగింది రంభను చూడగానే కలభాషిని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి మహాత్ములు కార్యార్థులై ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని ముందుగా రంభ పరామర్శించింది మా కార్యంలకేమిగాని మీ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు కదా అని నారదుడగ్గానే కలహప్రియులు ఏనాడు ఆశీర్వదించారు నాకు సవతిపోరు తప్పదని కలభాషిని మూలంగా నా దాంపత్య జీవితం నాశనమైంది అని రంభ ఏమేమో ఏ కరువు పెట్టనై ఉండగా నారదుడు ఆమెను వారించి మాట్లాడవద్దన్నట్లు సైగ చేశాడు ఏనాడనగా వింద్రలోకం నుంచి బయలుదేరావు నీకై అన్వేషణకు నీ భర్త నలకూబరుడు కూడా అంతులేడందుచేత మీ ఉనికి తెలుసుకొని వెంటనే కొని రావాల్సిందని సురనాథుడు నన్ను పంపించాడు అని నారదుడనగానే అయ్యో ఏమని చెప్పను నారద నా భర్త పరస్త్రీ వ్యామోహితుడై నాకు దూరమైనాడు అని రంభ అన్నది అలాగా మీ ఇరువురిది వీడని దాంపత్యం అనుకున్నామే మరి ఈ విపరీతమేమిటి అని నారదుడనగానే చచ్చిన పామును చంపి ఏమి లాభం నారదా ఇప్పటికే అనేక విధముల కుళ్ళి కృషిస్తున్న నాకు చేతనైన సహాయం చేయాలి గాని ఎత్తి పొడవడమెందుకు నీ దయ వల్ల గర్వమంతా అణిగిపోయింది అని రంభ అన్నది నీ గురువు తుంబురుడు ఏమీ సాయం చేయలేకపోయాడా అని నారదుడనగానే అదిగో మళ్ళీ అదే మాట చేతనైన సాయం చేయి లేదా నా మానన నేను పోతాను అని రంభ అన్నది నా వల్ల నీకిప్పుడేం కావాలి అని అడగగానే నా భర్త నా పైనున్న మనస్సు మళ్లకుండా ఉండాలి అని రంభా అన్నది ముందతడ రాక్షసి బారి నుండి రక్షింపబడాలి కదా అని నారదుడనగానే నీవు తలచుకుంటే ఏది జరగదు స్వామి అని రంభా అన్నది నారదుడు చిరునవ్వు ముఖంతో ముందుకు సాగాడు మిగిలిన వారు అతన్ని అనుసరించారు రాక్షసి యొక్క రహస్య పాతాళ గుహలో బలిపీఠం దగ్గర నలకూబరుడు బంధితుడై ఉండి బలికి అనుగుణంగా అలంకరించబడి ఉండగా త్రిజట ఖడ్గ పానీయ్ అతనికి ఎదురుగా నిల్చొండి ఓరి నా కుమార్తె యొక్క జన్మ రహస్యమును తెలుసుకున్నందుకు నీకిదే శిక్ష మరు క్షణంలో నువ్వీ లోకాన్ని వదిలిపెడతావు సిద్ధంగా ఉండు అని హెచ్చరించింది నాకు తెలిసిన రహస్యాన్ని నేనెక్కడా వెళ్లిపుచ్చను నన్ను రక్షించు అని నలకూబరుడంటూ ఉండగానే ఇష్టమొచ్చిన రూపములు ధరించి మమ్మల్ని మోసగించిన మాయకాడివి నిన్నెవరు నమ్ముతారు నువ్వు బలి కాబడవలసిందే అని త్రిజట అన్నది అంతలో కల్పన అక్కడికి వచ్చి వీణ్ణి నిజంగానే చంపుతావా అని అడిగింది నీకు తెలియదు వీడు చావవలసిందే అని త్రిజట అన్నది నా ప్రియుని రహస్యమేమన్నా చెప్పాడా అని కల్పన అడగగానే ఎందుకు చెబుతాడు వీడికి చావు మూడింది అంటూ ఆ రాక్షసి నలకూబరుణ్ణి తమ దేవతకు ఇవ్వడానికి కత్తి నెత్తగా అంతలో ఎటునుంచో వచ్చిన రెండు భయంకర విష సర్పాలు ఆమె రెండు కాళ్లకు చుట్టుకున్నాయి రాక్షసి కరవాలమును కింద పడేసి కంపితురాలై చిందులు తొక్కడం మొదలుపెట్టింది కల్పన కొయ్యబారి దూరంగా తొలగి నిల్చున్నది రాక్షసి తనను చుట్టుకున్న కాలసర్పాల నుంచి విముక్తురాలు కావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది పాములు ఆమె కాళ్లకు చుట్టుకొని వదలకపోవడం వల్ల త్రిజట ఆ పాముల మీదకి తన కుక్కలను ఉసిగొల్పింది ఆ కుక్కలు రెండు తమ వాడి కూరలను బయటపెట్టి సర్పముల మీదకు ఎగిరిపడ్డాయి ఆ సర్పములు కుక్కలకు లొంగక బుసలు కొడుతూ విషములు కక్కుతున్న సమయంలో నారదుడు రంభాదులతో అక్కడ ప్రవేశించాడు నల కూబరుడు తనకు ప్రమాదం తప్పిందని సంతోషపడ్డాడు రాక్షసి విభ్రాంతురాలైంది నారదాదులను చూడగానే తాచుపాములు రెండు నిజాకృతులు పొంది మునికి నమస్కరించాయి నాగమాతను గుర్తించగానే రాక్షసి ముఖం వెలవెలబోయింది ఓసి వంచకురాల మా లోకమొచ్చి మాతో నమ్మకంగా తిరుగుతున్నట్లే తిరుగుతూ నా పసిపాపను పోయిన వంచకురాలవు నువ్వే కదా అందుకు నీకు తగిన శిక్ష ఏమిటి అని నాగమాత ఉడికెత్తిన మాతృహృదయంతో గర్జనలు చేస్తూ ఉంటే రాక్షసి గజగజా ఉనికిపోయింది తల్లి నా అపరాధం మన్నించు నేను నీ బిడ్డను అపహరించి తెచ్చిన మాట నిజమే గాని ఇంతవరకు నేను ఆమెకెటువంటి అపకృతిని తలపెట్టిన దానిని గాను నీకు మారుగా నేనే తల్లినై పెంచాను అదిగో నీ బిడ్డ స్వీకరించు నన్ను క్షమించు అంటూ త్రిజట కల్పనను నాగమాతకు ఒప్పగించి నీకు నిజమైన తల్లి ఈమె గాని నేను గాను ఈమె చెబుతున్న మాటలే యథార్థములు అని అన్నది నాగమాత తన పెద్ద కూతురును చిన్న కూతురుని ఇరువైపులా చేర్చుకొని ఆనంద బాష్పములు రాలుస్తూ ఉండగా సత్యమునంగీకరించే ఉత్తమురాలివి ఈ నెల కూబరుణ్ణి ఇక్కడ బంధించి ఎందుకు బలిస్తున్నావు అని నారదుడడిగిన దానికి రాక్షసి అతనికి నమస్కరించి స్వామి నా స్వార్థమును కోరి నేనే పాపము చేయలేదు వీడొక రూపంలో వచ్చి నా కూతురుకు మరులు కలిపి పిచ్చి పుట్టించినవాడు మరి ఒక రూపంతో వచ్చి బొంకులు పలుకుతున్నాడు అల్లారు ముద్దుగా పెంచిన నా కూతురే నాకు కాకుండా పోతున్నప్పుడు ఇక ఎవరు ఏమైతే నాకు ఏం కావాలి అంటూ నలకూబరుని బంధములు విప్పి అక్కడి వారందరికీ నమస్కరించి ఇంకా నా అపరాధములేమైనా ఉంటే మన్నించండి నా జోలికి ఎవరు రాకండి నా గుహలో నన్ను బ్రతకనీయండి అమ్మ నాగమాత పెంచిన మమకారం వల్ల ఎప్పుడైనా మీ లోకమొచ్చి బిడ్డను చూసుకుంటాను అనుమతించండి అని రాక్షసి వేడుకున్న మీదట నాగమాత ఆప్యాయంగా రాక్షసిని చేరదీసి నీపై మాత్రము వైరం లేదు ఎప్పుడు కావాలన్నా నువ్వు మా లోకం రావచ్చు మాతో ఉండవచ్చు అందుకేమీ అభ్యంతరం ఉండదు అని ఆదరంతో పలికింది నలకూబరుడు రంభ దగ్గరకొచ్చి తల వంచుకొని నిల్చున్నాడు నా దగ్గరెందుకు నిల్చుంటావు అదిగో నీ వలపురాణి నీ ఆరాధ్య దైవత కల భాషిని ఎదురుగా ఉండగా నీకు నాతో ఏం పని అని రంభ భర్తను తీక్షణంగా అడుగుతూ ఉంటే అతను బదులు చెప్పలేకపోతున్నాడు తన చెంత రంభగా నిల్చున్న దాన్ని కలభాషిని అంటున్నదేమో అని మణికంధరుడు తెల్లబోతున్నాడు ఇరువురు రంభలు ఎలా వచ్చారని విభ్రాంతుడవుతున్నాడు ఆ విషయమును గుర్తించిన నారదుడు మణికంధర చేసిన ప్రమాణమును జ్ఞాపకముంచుకున్నావా అని అడిగాడు అతడు ఊపి మెదలకుండా ఉన్నాడు నారదుడు రంభను తిలకించి మీ దంపతులు దేవలోకంలో అఖండ ప్రఖ్యాతి వహించినవారు పామరుల వలె చీలిపోయి తగువులాడుకోవడం సమంజసంగా లేదు ఇక నుంచైనా మీరు అన్యోన్యానురాగములు కలిగి వర్తించడం మేలు అని నారదుడనగానే రంభ నేనెల్లప్పుడూ నా భర్త ఎడల అనురాగమునే కలిగి ఉన్నాను పురుష చాంచల్యతకు లోనై ఆయనగారే హీన ప్రవర్తన కలిగి ఉన్నారు అని రంభ బదులు చెప్పింది మీ మీ తగులాటలు సభలో సురనాథుడు వింటే ఎల్లరికీ నగుబాటులవుతుంది ఏమంటావు నలకూబరా అని నారదుడు అడగగానే జరిగిన పరాభవం వల్ల నాకు బుద్ధి వచ్చింది ఇక నేనెప్పుడు పరకాంతలకై ప్రాకులాడను అని నలకూబరుడు పశ్చాత్తాపంతో పలికినప్పుడు రంభ విప్పారిన ముఖంతో నా భర్తపై ఆశలు వదులుకోవాల్సిందని కలభాషినికి కూడా చెప్పండి అని అన్నది ఆమె నీ భర్తపై ఎన్నడూ ఆశ పెట్టుకుని ఉండలేదు అని నారదుడు రంభకు మరింత తృప్తిని కలిగించాడు ఈ మణికంధరుడు వ్యామోహితుడై ఉన్నాడు ఇతనికి బుద్ధి చెప్పరేం అని నలకూబరుడు ప్రశ్నించగా నారదుడు నవ్వుతూ మణికంధరుని వైపు చూశాడు ఆ పని జరగవలసిందేనని కలభాషిని తనలో అనుకున్నది అప్పుడు ఆమె రంభగా కాకుండా కలభాషినిగా కనిపించేటట్లు చేసి నారదుడు మణికంధరుణ్ణి ప్రశ్నించాడు నీవిప్పుడెవరిని ప్రేమిస్తున్నావు అని నారదుడు అడగ్గానే అతను రంభవైపు ఒకసారి భాషిని వైపు ఒకసారి పరిశీలనగా చూసి నేను గురువాజ్ఞను మీరను అని అన్నాడు ఇప్పటి నుంచి మీ ఇరువురు భార్యా భర్తలౌదురుగాక అని నారదుడు ఆశీర్వదిస్తూ భాషిని మణికంధరుల చేతులు కలిపాడు అప్పుడు త్రిజట ముందుకు వచ్చి నా సొంత కుమార్తె కాకపోయినప్పటికీ నేనామె సౌఖ్యం నాశించిన దాని నవ్వడం చేత ఒక మాట చెప్పవలసి ఉంది అదేమిటంటే కల్పన మణికంధరుని అందు మనస్సు కలిగి ఉంది అతను ఆమెను వివాహమాడతానని మాట ఇచ్చి ఉన్నాడు అని అన్నది అవునా అని నారదుడు మణికంధరుణ్ణి ప్రశ్నించాడు అవునని అంగీకరించిన మీదట అప్పుడు నీవిద్దరు భార్యలకు భర్తవై ఏ ఒక్కరిని అనాదరణ చేయకుండా ఉందువుగాక అంటూ నారదుడు కల్పనను కూడా మణికంధరునికి అందించి ఆశీర్వదించాడు నాగమాత సంతోషించి నారదునికి కృతజ్ఞతలు తెలిపి స్వామి నీ అనుగ్రహం వలన అందరి వ్యవహారములు చక్కబడ్డాయి మేము నిజలోకమును వదిలి బహుకాలమైనది అనుమతిస్తే నేను కుమార్తెలతోనూ అల్లునితోనూ నిజ నివాసం చేరుకుంటాను అని అన్నది దేవలోకంలో ఇప్పుడొక బ్రహ్మాండమైన సభ జరగబోతున్నది మీరెల్లరూ అక్కడకు వేంచేసి శ్రీకృష్ణ పరమాత్ముని ఆధ్వర్యమున జరిగే ఆ వేడుకను తిలకించి ఆ తర్వాత మీ మీ నివాసములకు వేంచేతురుగాక అని నారదుడు ఆహ్వానించగా త్రిలోకములకు ఆరాధ్య దేవుడైన శ్రీకృష్ణ సందర్శనార్థం అందరూ అక్కడికి వెళ్ళడానికి అంగీకరించారు నాగమాత కూడా అంగీకరించింది కుమార్తెలతోనూ అల్లునితోను నారదాదులతో దేవలోకానికి పయనమైంది ఆహ్వానించిన మీదట త్రిజట కూడా వారిని అనుసరించింది ఇదిలా ఉండగా ఉన్మాదుడైన భర్తతో సాహసం చేయడానికి మాచమ్మడుగుకుపోయిన కాత్యాయని ఎంతకు తిరిగి రాకపోయినందువల్ల దాదా ఆతృతతో వారి రాకకై ఎదురుతెన్నెలు చూస్తున్నాడు ఇలా అతను రోజూ ఆవేదన పడుతున్న సమయంలో ఒకనాడు మనోరమ కాత్యాయనులు తమ తమ భర్తలతో సురక్షితంగా తిరిగి వస్తున్నారన్న వార్త తెలియగానే దాదా పట్టలేని సంతోషంతో ఓపిక లేకపోయినా కుంటుకుంటూ వారికి ఎదురేగి నేత్రోత్సవంగా తిలకించాడు అయ్యో మీరెందుకు లేచి వచ్చారు దాదా మేమే మీ మందిరానికి వస్తున్నాంగా అంటూ కాత్యాయని వృద్ధుడైన దాదాకు తాను చెయ్యూతనిచ్చింది ఎక్కడమ్మా నీ ప్రియభర్త రవివర్మ అతనికి పిచ్చి కుదిరిందా మడుగు మహత్యం కనిపించిందా అని దాదా అనగానే అప్పుడు రవివర్మ ముందుకొచ్చి దాదా పాదాలకు నమస్కరిస్తూ అవును దాదాజీ ఆ మడుగు యొక్క మహాత్మ్యం చెప్పనలవిగానిది జీవితంలో ఎన్నడూ ఊహించలేని ఆనందానుభవాలెన్నో కలిగాయి నా ప్రాణమిత్రులైన మనోరమ విమల శేఖరులు కూడా మాతోనే ఉన్నారు చూశారుగా అని అన్నాడు దాదా అందరినీ ఆప్యాయతతో స్పృశించి ఎంతో సంతోషించాడు ఇప్పటికి కదా నా మనస్సు పరిపూర్ణమైన ఆనందమును పొందింది భగవంతుడు దయామయుడు మీరందరూ చల్లగా ఉండగా నేను చూశాను ఈనాడే నాకు పండగ ఇంతకంటే నాకింకేం కావాలి అని మురిసిపోతున్న దాదా అందరూ మందిరంలోకి మెల్లిగా నడిపించుకొని తీసుకెళ్లారు ఆ స్థానం ఆస్థానంలో ఉద్యోగ పరివార జనాలు దాసదాసీలు తమ రాణి భర్త ఉన్మాదమును పోగొట్టుకొని ఆప్త మిత్రులతో సంతోషంగా తిరిగి వచ్చినందుకు పండుగలు చేశారు వేడుకలు జరిగించారు దాదా వారి నెలను తన సమక్షంలో కూర్చోబెట్టుకొని మడుగులో జరిగిన వివరములన్నిటినీ సాకల్యంగా వినగోరాడు మడుగులో ఎవరికి కలిగిన అనుభవాలను వారే స్వయంగా చెప్పారు వింటున్న కొద్దీ దాదా శరీరం ఆనందంతో ఉప్పొంగిపోయింది మాచమ్మ పుణ్యగాథను విన్నప్పుడు దాదా మరీ ఎక్కువగా సంతోషించాడు ఆ నాగమాతను నేను దర్శించలేకపోయాను ఆమెను కూడా మన ఇంటికి ఆహ్వానించి కొనిరావలసింది అని దాదాజీ అనగానే ఆమె పెద్ద కూతుర్ని ఎవరో రాక్షసి అపహరించుకొని పోయిందట అందుకోసం వెళ్ళింది అని కాత్యాయని బదులు చెప్పింది అయ్యో పాపం నేనామెను దర్శించాలంటే ఎలా అని దాదా ఆవేదనతో అడిగాడు మన దగ్గర సర్వలోక సందర్శని ఉందని చెప్పారు కదా దాదాజీ దాని సహాయంతో మన మా నాగమాత ఎక్కడున్నది చూడవచ్చునేమో అని కాత్యాయని జ్ఞాపకం చేయగా అవునమ్మా సమయానికి చాలా మంచి విషయం జ్ఞాపకం చేశావు మీ తండ్రి తాతల హయాం నుంచి అటువంటి యంత్రం ఒకటి మన కోటలో ఉన్నది దాని ద్వారా చతుర్దశ భువనాలలోనూ ఎక్కడ ఏ విశేషం జరుగుతున్నా చూడవచ్చునని చెప్పుకునేవారు నేను మాత్రం ఆ అద్భుత యంత్రాన్ని ఎన్నడూ చూడలేదు ఇప్పుడు అందరం కలిసి చూద్దాం అని దాదా చెబుతూ ఉండగా ఒక పరిచారిక వచ్చి ఆహ్వానించబడిన ప్రముఖులందరూ విందుకు వేయించేసి ఉన్నారు వంటలు కూడా అయినాయి అని చెప్పింది విందు భోజనాలైన తర్వాత మనం ఆ విచిత్ర యంత్రమును పరిశోధించవచ్చునులే అని కాత్యాయని అన్నది ఆమె ఏర్పాటునే అందరూ ఆమోదించారు కాత్యాయని నిజ భర్తతోనూ మనోరమ దంపతులతోనూ అభ్యంగనాది కృత్యములు నెరవేర్చుకొని ఉచిత వస్త్రాభరణాలంకృతురాలై బంధు పరివార జనములందరితోనూ విందులారగించింది దాదా వచ్చిన వారందరికీ ఉచిత రీతుల గౌరవ సత్కారములు అందజేశాడు ఆనాటికి తమ రాణి యొక్క సంతోషప్రదమైన ముఖమును కన్నుల పండుగగా తిలకించగలిగినందుకు ఎల్లరూ అపరిమిత ఆనందభరితులైనారు ఎల్లరును వీడుకొలిపిన తర్వాత దాదా కాత్యాయని మనోరమలు రవివర్మ విమలశేఖర్లు మరికొందరు ముఖ్యులందరితో సర్వలోక సందర్శిని అమర్చబడి ఉన్న ఒక ప్రత్యేక మందిరమున ప్రవేశించాడు నల్లటి ముసుగుతో కప్పబడి ఉన్న ఆ యంత్రమును బహిర్గతం చేయించాడు దానికి వేళ్లాడగట్టబడి ఉన్న ఒక రాగి రేఖపై యంత్రమును ఉపయోగించే పద్ధతులు లిఖించబడి ఉండడం గమనించి ఆ శాసన సహాయంతో ఎక్కువ కష్టం లేకుండా యంత్రమును తిప్పాడు మూడడుగుల నిడివి అంతే వెడల్పు గల ఒక అద్దంలో ఏవేవో దృశ్యములు కనిపించాయి అది దేవలోకం ఇంద్రసభ ఇప్పుడే ఆరంభమైనట్లున్నది అందరూ శ్రద్ధగా చూడండి అని దాదాజీ హెచ్చరించడంతోనే అక్కడ చేరిన వారందరూ శ్రద్ధాళువులై కళ్ళు పెద్దవి చేసి అద్దంలో చూడడం మొదలుపెట్టారు అక్కడ దృశ్యమే కాక జరుగుతున్న మాటలన్నీ కూడా యథాతథంగా వినపడుతున్నందుకు వారు అమితాశ్చర్యమును పొందారు ఉత్సాహంతో తిలకిస్తున్నారు మహేంద్రుడు సర్వాలంకార శోభితుడై ఉచితాసనమును అలంకరించి ఉండగా మునులొక వైపు దేవతలొకవైపు దిక్పాలురు దేవకాంతలాదిగా సర్వప్రముఖులు వారి వారి నియమిత స్థలములలో ఆసీనులై ఉండి ఎవరి రాక కొరకో ఎదురు తెన్నలు చూస్తున్నట్లు కనిపించింది మరికొన్ని క్షణాలకు శ్రీకృష్ణ భగవానుడు జాంబవతి సమేతుడై సభలో ప్రవేశించగా మహేంద్రుడాదిగా సభాసదులందరూ భక్తి వినయములతో లేచి నిల్చుని చందన తాంబూలాదులతో ఆ దేవదేవునికి ఆహ్వానములందించారు మహేంద్రుడు జాంబవతి శ్రీకృష్ణులను స్వయంగా కొనివచ్చి తన రత్న సింహాసనంపై కూర్చుండజేశాడు ఆ వెనువెంటనే రంభాదేవి చిరుగజ్జల మూతతో ప్రవేశించి శ్రీకృష్ణునికి మిగిలిన సభికులకు వందనములర్పించి నాట్యం ఆరంభించింది తన నాట్య కళాదులతో సభికుల మనసులు రంజింపజేసి మరికొంతసేపటికి తన కార్యక్రమమును ముగింపజేసింది వెంటనే మహేంద్రుడు లేచి ముని శ్రేష్ఠులారా దిక్పాలకులారా సభా ప్రముఖులారా ఈనాటి సభ ప్రత్యేకించి మానవ సంగీత వైసారిధ్యమును వెల్లడి చేయుటకు మాత్రమే ఉద్దేశించబడింది ఇందు నారద తుంబురాది గాయక శిఖామణులు పాల్గొంటారు శ్రీకృష్ణ నాటి సభకు అధ్యక్షత వహించి అర్హులైన వారికి తుంబురుని ఆధీనంలో ఉన్న దేవవీణను బహూకరించి సత్కరించగలడు ఇక గాయకులొక్కొక్కరుగా వచ్చి తమ తమ గాన కళా వైసారిధ్యములు ప్రకటించవచ్చు మున్ముందు తుంబురుడు అని మహేంద్రుడు గంభీరంగా పలికిన వెంటనే తుంబురుడు సగర్వంగా వేదికపైకొచ్చి నియమిత స్థానంలో కూర్చున్నాడు మున్ముందు వినాయకుణ్ణి ప్రార్థించుకొని ఆ తర్వాత తన గాన కళను గుమ్మరించి సభికులను తన్మయులుగా చేశాడు అతని తర్వాత మరికొందరు కళావేత్తలు సంగీత ప్రముఖులు తమ తమ విద్యలు ప్రదర్శించారు వారి తర్వాత మరికొందరు గంధర్వ కాంతలు తమ కోకిల కంఠములెత్తి శ్రావ్య గానములతో సభికులను ఉన్మత్తులుగా చేశారు అందులో కలభాషిణి యొక్క అద్భుత గాన మహిమ అమోఘమై ఉన్నది చిట్ట చివరకు మహేంద్రుడు ఆదేశించగా నారదుడు ముందుకు వచ్చి చిరకాలం నుంచి తనలో ఇముడుచుకున్న ఆవేశమునంతటినీ ప్రకటిస్తూ మానవ సంగీతంలో తనకు గల ప్రావీణ్యమును గుమ్మరించి శ్రోతలను ఉన్మత్తులుగా చేశాడు అతను పాడినంతసేపు సభికులు తమన్ను తాము మరిచి గానామృత స్రవంతిలో మునిగిపోయారు సర్వలోక సందర్శిని దగ్గర కూర్చొని ఆలకిస్తున్న కాత్యాయని మనోరమ దాదా విమలశేఖరాదులు నారదుని గానామృత పానం వల్ల మంత్రముగ్ధులైనారు అటువంటి గానకళ ప్రవీణుడు ఏ లోకములోనూ ఉండడని తమలో తాము తర్కించారు తాము స్వయంగా దేవలోకానికి వెళ్ళలేకపోయినప్పటికీ ఆ యంత్రంలో అక్కడ జరుగుతున్న వినోద దృశ్యములను గాన కళా ప్రదర్శనములను వారు చూడగలుగుతున్నందుకు అపరిమిత ఆనందభరితులైనారు నారదుడు పాడుతున్నంతసేపు తుంబురిని ముఖం వెలవెలబోతున్నట్లు కనిపించింది రంభ అతని దాపున చేరి ఏమేమో గుసగుసలాడింది నారదుడు దేనిని గమనించకుండా ఉద్రేక పూరితుడై తనన్ను తాను మరిచి మధుర మంజుల గానంలో లీనమైనాడు ఆనాటి అతని విద్యా ప్రభావం గుర్తించి మహేంద్రుడు సైతం తెల్లబోయాడు సభా స్థలమంతా నిశ్శబ్దంతో నిండి ఉన్నది సభికులు పరుగులెత్తి నారద గానమును వింటున్నారు క్రమంగా తుంబురుని అక్కసి ఎక్కువైంది దానిని తీర్చుకోవడానికి తగిన అవకాశం కొరకు కాచుకొని ఉండి నారదుడు ఆవేశ పూరితుడై తనన్ను తాను మరిచి పాడుతున్న సమయంలో హఠాత్తుగా లేచి నిల్చున్నాడు తుంబురుని పిచ్చి చేష్టలు చూసి అందరూ తెల్లబోయారు తప్పు తప్పు నారదుడు లయ తప్పాడు అని తుంబురుడు అరవడమును చూసి నారదుడు పాటనాపాడు ఇంతమంది ఘనాతి ఘనులున్న సభలో గాన పితామహుల సమక్షంలో లయ బ్రహ్మలున్న దగ్గర నారదుడు లయ తప్పడమా తెలియనివాడు సభలో ప్రవేశించడం కూడా దేనికి అని తుంబురుడు అరుస్తూ ఉండగా నేను లయ తప్పలేదు అని నారదుడు ఘంఠాపతంగా అన్నాడు ఛీ చేసిన తప్పును సవరించుకోవడమొకట ఇందరు పెద్దలు హర్షించి ఊరుకోవడమా మహేంద్ర నీవైనా పలుకవేమిటి నారదుని లయలో నీకు తప్పు కనిపించలేదా అని తుంబురుడు తిరిగి తీక్షణంగా అడిగాడు నాకాపాటి సామర్థ్యం లేదు ఈ నిర్ణయమును చేయగలవాడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే అని దేవేంద్రుడన్నాడు ఈ నిర్ణయానికి నేను కూడా తగను జాంబవతి మాత్రమే ఇందుకు తగినది అని కృష్ణుడన్నాడు దేవి నీ నిర్ణయంతో గాయకుల పోరాటమును మాన్పవలసింది అని మహేంద్రుడు కోరగా నా తీర్పును అంగీకరించాలి కదా అని దేవి అన్నది అప్పుడు మహేంద్రుడు నారద తుంబురులనుద్దేశించి ఓ గాయక శిఖామణులారా శ్రీకృష్ణ పరమాత్ముని ఆదేశానుసారం జాంబవతీదేవి నిర్ణయం తుది నిర్ణయం కాగలదు అందుకు మీ ఇరువురిలో ఎవరికైనా ఆక్షేపణ ఉంటుందా లేక బద్ధులవుతారా అని అడిగాడు అందుకు నారద తుంబులిరువురు ఏకకాలంలో ఆమోదములు వెళ్లిబుచ్చారు జాంబవతి నిర్ణయానికి తాము బద్దులు కావడానికి అంగీకరించారు దేవి నారదుని లయలో తప్పున్నది లేనిది తమరు వెంటనే నిర్ణయించి సెలవియాలి మీ నిర్ణయానికి ఆ గాయకులిరువురు బద్దులు కావడానికి అంగీకరించారు కదా అని మహేంద్రుడన వెంటనే జాంబవతి లేచి నిల్చొని తుంబురుని వైపు నవ్వుముఖంతో చూస్తూ తుంబురా ఇప్పుడు నారదుడు పాడినది ఏ రాగం ఏ తాళమని అభిప్రాయపడుతున్నావు అని అడిగింది దేవగాంధారము త్రిపుట తాళం అని తుంబురుడన్నాడు అయ్యో అది తాళములలో ఒంటి మేళవింపు గుర్తుకు వచ్చిందా అని జాంబవతి అనడంతో తుంబురుడు నాలుక కరుచుకొని తల వాడైనాడు సభాసదులు చేసిన ధ్వనులతో అతని ముఖం కత్తివాటుకు లేకుండా పోయింది తుంబురునికి కలిగిన ఆ అవమానం తనకు కలిగినట్లే రంభ భావించింది తిరిగి పాటను సాగించవలసిందిగా మహేంద్రుడు నారదుణ్ణి ఆదేశించాడు కానీ నారదుడు సురనాథునికి నమస్కరించి ప్రభు నా గానామృతకంతరాయం వాటిల్లింది ఇప్పుడిక నేను పాడలేను క్షమించండి అని అన్నాడు తమ ఆనందమునకు అవసరమైన అంతరాయం కలిగించినందుకు శ్రోతలు తుంబురుణ్ణి వెయ్యి విధాలని అందించారు మహేంద్రుడు వెనువెంటనే లేచి అధ్యక్షుడైన శ్రీకృష్ణుణ్ణుద్దేశించి ఇక పాడవలసిన గాయకులెవరూ లేరు ఇంతవరకు పాడిన వారిలో మీ కర్హుడని తోచిన వారికి ఈ దేవ వీణను బహూకరించి సత్కరింపవచ్చును అని నవరత్న ఖచ్చితమైన అందాల వీణనొక దానిని మహేంద్రుడు శ్రీకృష్ణునికి అందియగా నా నిర్ణయమును గాయకులు ప్రముఖులు ఎల్లరూ ఆమోదించగలరో లేదో ఆ తర్వాత వితర్కములు జరపడం మంచి పని కాదు అని కృష్ణుడన్నాడు భగవాను నిర్ణయానికి ఆక్షేపణ ఏముంటుంది ఉంటే ఎవరైనా ఇప్పుడే తమ ఆక్షేపణను ముందుకు వచ్చి తెలుపవచ్చు అని మహేంద్రుడు గంభీరంగా ఎల్లరూ వినేటట్లు ఆదేశించాడు కానీ ఒక్కరూ ముందుకు రాలేదు ఆక్షేపణ తెలుపలేదు అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు వెంటనే వేదికపై లేచి నిల్చొని మహేంద్రాది దిక్పాలులారా ముని పుంగవులారా సభా ప్రముఖులారా ఈనాటి సభకు నన్ను అధ్యక్షునిగా నియమించి అర్హునికి బహుమానం అందియమన్నారు ఇప్పుడిక పాడిన గాయకులందరిలోనే కాకుండా ప్రపంచంలో ఇంకెక్కడా కూడా నారదుణ్ణి మించిన గానకళ కోవిదుడుండడని నా నిర్ణయం అతడు గంధర్వ గానంలోనే కాకుండా మానవ సంగీతంలో కూడా అగ్రగణ్యుడై ఆరితేరి ఉన్నాడని అంగీకరిస్తూ మహేంద్రుల వారిచ్చిన ఈ దేవవీణను నేనతనికి సంతోషపూర్వకంగా సమర్పిస్తున్నాను అంతేగాకుండా నా సొంత బహుమానమైన ఈ కంఠాహారమును కూడా ఆ ముని పుంగవునికి మనఃపూర్వకంగా ఇచ్చి సత్కరిస్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు తన కంఠంలోని ఒక హారమును తీస్తూ ఉండగా మహేంద్రుని ఆనతి ప్రకారం నారదముని ముందుకు వచ్చి పరమాత్ముడు స్వయంగా ఇస్తున్న బహుమతులను పరమ సంతోషంతో అందుకొని కృతజ్ఞతతో నమస్కృతులు తెలుపుకున్నాడు నారదునికి జరుగుతున్న ఘన సత్కారములు చూసి సహించలేక తుంబురుడు లేచి వెళ్ళిపోతూ ఉండగా రంభ కూడా అతన్ని అనుసరించింది ఆనాటి సభ అంతటితో ముగియటం వల్ల అందరూ లేచారు వారితో పాటు నాగమాత కూడా లేచింది తమన్నక్కడకు గొనివచ్చిన నారదునికి నమస్కరించి ఆ తర్వాత ఆమె శ్రీకృష్ణ భగవానునికి ప్రణమిల్లుతూ ఉండగా సర్వలోక సందర్శినిలో తిలకిస్తున్న వారందరిలో కాత్యాయని ముందుగా అదిగో అదిగో కృష్ణ పరమాత్మకు ప్రణమిల్లుతున్న ఆవిడే నాగమాత అని దాదాకు చెప్పింది ఆమెకు కుడివైపునున్నది చిన్న కూతురు కలువకన్య మన ఆరాధ్య దేవత అని రవివర్మ అన్నాడు ఆ తల్లి కూతుళ్ల వల్లనే మేము రక్షించబడ్డాం అని విమలశేఖరుడు అన్నాడు ఆమె నాగమాత అయిన మనకెల్లరకు మహోపకారముగావించిన గావించిన పుణ్యవతి చేతులెత్తి మొక్కండి ఆ అమ్మ దర్శన భాగ్యంతో నేను కూడా తరించాను అదిగో శ్రీకృష్ణ భగవానుడు చెయ్యెత్తి ఎల్లరను ఆశీర్వదిస్తున్నాడు ఈ దివ్య దర్శనములు లభించిన మనకు ఈనాడు ఎటువంటి పుణ్యదినము అంటూ దాదా భక్తి పారవశ్యంతో జగదాధారుడైన శ్రీకృష్ణ పరమాత్మకు అక్కడే ఉన్న నాగమాతకు ప్రణమిల్లి నమస్కరిస్తూ ఉండగా అక్కడ ఉన్నవారందరూ అదే ప్రకారం నిమీలిత నేత్రులై ప్రార్థనలు సలిపారు భగవానుడు అక్కడి వారితో పాటు ఇక్కడి వారిని కూడా ఆశీర్వదించి అభయమిచ్చాడు ఇంతటితో మాయారంభ అనే కథ సమాప్తం